నమస్కారం. టీసాట్ వీక్షకులకి స్వాగతం. మనము తెలంగాణ పబ్లిక్ సర్వీస్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేస్తున్న గ్రూప్ 1 పరీక్షలో, ముఖ్యంగా ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర విధానాల్లో మనము పార్ట్ 1లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విధానానికి సంబంధించిన కొన్ని అంశాలు చర్చించాం. పార్ట్ 2లో ముఖ్యంగా వ్యవసాయ గణాంకాలకు సంబంధించినటువంటి, వ్యవసాయ రంగం యొక్క పురోగతికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నటువంటి మార్గాలలో మొదటి అంశం ఏంటంటే భూమి రికార్డుల ఆధునికీకరణ గురించి చర్చించాం. అదేవిధంగా పంట బుకింగ్ గురించి కూడా, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమి రికార్డుల ఆధునికీకరణ, అదేవిధంగా పంట బుకింగ్ గురించి ప్రస్తావన మనం గతం పార్ట్ 1లో చూసాం. ఇప్పుడు పార్ట్ 2లో మనం చర్చిస్తున్నటువంటి అంశం ఏంటంటే, రెండు అంశాల గురించి గతంలో చర్చించాం. మూడో అంశం ఏంటంటే, ఈ ముఖ్యంగా జియో ట్రేసింగ్ ద్వారా పంటలను ట్యాగింగ్ చేసేటువంటి కొత్త విధానాన్ని అనుకున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విధానంలో కొత్త మార్పు ఏంటంటే, భూమి రికార్డులను ప్రక్షాళన చేసి, ఆధునికీకరణ చేసి, పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడంతో పాటుగా క్రాపు బుకింగ్ ఏదైతే ఉందో, అంటే ఎంత పంట వేస్తున్నారు అనేటువంటి అంచనా వేసుకుంటూ పాటు పంటలను ట్యాగ్ చేశారు. ముఖ్యంగా పంటల ట్యాగింగ్ అంటాం. సో ఈ జియో ట్రేసింగ్, పంటల ట్యాగింగ్ చేయడం ద్వారా వ్యవసాయ ప్రాంతాలకు సంబంధించినటువంటి గణన ఏదైతుందో, ప్రామాణికమైనటువంటి డేటాను సేకరించడానికి, ఆ గణనలో ప్రామాణికమైన డేటాను సేకరించేటువంటి అవకాశం ఏర్పడింది. ఇది కూడా ఒక రకంగా టెక్నాలజీ, ఐటీని వ్యవసాయ రంగానికి అనువర్తింప చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పవచ్చు. మొబైల్ ఆధారిత డేటా సేకరణ ప్లాట్ఫామ్ను ఉపయోగించడం అనేది కొత్త పరిణామం. బహుశా సో ప్రపంచవ్యాప్తంగా ఈ వచ్చినటువంటి ఐటీ ఇంపాక్ట్ అనేది తెలంగాణ వ్యవసాయాన్ని కూడా ఎలా ప్రభావితం చేసింది, ఒకవేళ మెయిన్స్లో అభ్యర్థులు రాసుకునేటప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా ఐటీ రంగం వికాసం జరుగుతుందంటే కొద్దిమంది ఎంప్లాయీస్, అంటే ఎంప్లాయ్మెంట్ పరంగానే చూస్తున్నాం, కానీ వాస్తవంగా ఐటీ అప్లికేషన్స్కి వచ్చేసరికి తెలంగాణ వ్యవసాయంలో ఐటీని అత్యధికంగా ఉపయోగిస్తున్న సందర్భాలు కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఈ మొబైల్ ఆధారిత డేటా సేకరణ ప్లాట్ఫామ్ ద్వారా మనకు వ్యవసాయ శాఖ చేసేటువంటి చేస్తున్నటువంటి లేదా సేకరిస్తున్నటువంటి గణాంకాలను మనం ఒక శాస్త్రీయ పద్ధతిలో మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి సమాచారాన్ని ప్రధాన, అంటే సర్వే సిటీఓ అప్లికేషన్ అంటాం, మొబైల్ ఆధారిత డేటా సేకరణ ప్లాట్ఫామ్ అంటాం. సో దీని ద్వారా పంటలను ట్యాగ్ చేస్తాము, ఏ పంటలు ఎక్కడెక్కడ వేశారు, ఎంతెంత వేశారు, ఏ విధంగా ఉంది, సో అవి అనేటువంటిది ఖచ్చితంగా సైంటిఫిక్గా అంచనా వేస్తాం. ఈ డేటా సేకరణ కోసం ఈ అప్లికేషన్ ఉపయోగించడం వల్ల, అంటే దానిలో ఈ ముఖ్యంగా ఉపయోగపడేటువంటి అంశం ఏంటంటే, అధునాతనమైనటువంటి పద్ధతుల్లో ఎగ్జాక్ట్లీ మనకి ఎంత పంట పండింది, ఎక్కడ ఉన్నది ఆ పంట, దానికి నియరెస్ట్గా మార్కెట్ వ్యవస్థ ఎక్కడ ఉంది, సో రైతులు వాళ్ళు ఎక్కడ దాన్ని ఉపయోగించి, అంటే అమ్ముకోవడానికి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం టెక్నాలజీ ద్వారానే అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మనకి ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021 యాసంగిలో దీన్ని ప్రయోత్మక, అంటే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఉపయోగించుకున్నది. అంటే ఫస్ట్ టైం 2021 యాసంగిలో ఈ అప్లికేషన్ని ఉపయోగించుకుని విజయం సాధించిన సందర్భాన్ని, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని క్రమంగా ఏరియా ఎన్యూమరేషన్ పనిలో ఉపయోగించుకుంటున్నారు. అంటే ఎన్యూమరేషన్ చేసేసి కింది స్థాయిలో పంటలకు సంబంధించినటువంటి ట్యాగింగ్ అనేది పూర్తి స్థాయిలో జరిగితే రైతులకు సంబంధించినటువంటి సమాచారము లేదా వ్యవసాయానికి సంబంధించినటువంటి సమాచారము రాష్ట్ర ప్రభుత్వం వద్ద కనుక ఉంటే రైతులకు దానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి లేదా రైతులకు సంబంధించి ప్రయోజనాలు ఏ విధంగా ఉందో చర్చించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అధునాతన పద్ధతిని ఉపయోగించుకుంటుంది. అదేవిధంగా మరొక కొత్త పరిణామం ఏంటంటే, ఈ క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అంటాం, అంటే పంట కోత ప్రయోగాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తున్నది. సో దీనిలో ముఖ్యంగా దిగుబడి అంచనాల్లో ఖచ్చితత్వాన్ని పెంపొందించాలి. ఇప్పుడు మనకు చాలా సందర్భాల్లో డౌట్ ఏంటంటే, మనకు బయటికి కనిపించేది ఒక రకంగా ఉంటుంది, అది పంట కోసిన తర్వాత సో అది ఎంత వస్తుంది అనేది ఒకసారి మన అంచనా తక్కువ, అంటే తప్పుగా ఉండే అవకాశం ఉంది. దీనిలో కూడా మనకి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. దిగుబడి అంచనాల్లో కూడా ఖచ్చితత్వాన్ని పెంపొందించాలి, అంటే ఎంత దిగుబడి వస్తుంది, మన ప్రొడక్షన్ ఎంత, ప్రొడక్టివిటీ ఎంత అనేటువంటిది కూడా ఎగ్జాక్ట్గా మనకు తెలియాలి అనేటువంటి విషయంలో ఈ పంట కోత సమయంలోనే డేటాను సేకరించడానికి, సో కాబట్టి ఒక యాప్, అంటే మనకు యాప్ను డెవలప్ చేశారు. దీని ద్వారా ఒక వెబ్ పోర్టల్ను ఏర్పాటు చేసి
సో ఎన్ఐసితో అభివృద్ధి చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అంటాం. ఎన్ఐసి సహాయంతోనే ఈ ఒక వెబ్ పోర్టల్ను ఏర్పాటు చేయడం ద్వారా క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్ఫుల్గా మనం పూర్తి చేసుకున్నాం. అంటే ఇక్కడ అంశం ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయాన్ని అంటే వ్యవసాయ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతున్నది అనేటువంటి విషయాన్ని దీని ద్వారా అర్థం చేసుకోవాలి. సో ఇది ఒక పాయింట్. అంటే అభ్యర్థులని మల్టిపుల్ ఛాయిస్లో కూడా అడిగేటప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విధానంలో ఈ కింది ఏ ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతున్నది అని ఒక ప్రశ్న అడుగుతారు. సో కాబట్టి వీటన్నింటిని చూసాం, క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అట్టాను. సో వాస్తవాలని దీని ఉద్దేశం ఏమిటి, వీటన్నింటి వల్ల మనకు లభించేటువంటి సమాచారం, దాని ద్వారా ప్రభుత్వానికి కలిగే ప్రయోజనము, రైతులకు కలిగే ప్రయోజనం ఏంటంటే, సో వాస్తవ డేటా ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా మనం సేకరించగలుగుతాం. కానీ అదేవిధంగా మనం జీపీఎస్ సిస్టాన్ని కూడా ఉపయోగించుకొని ఫోటో కానీ లేదా జీపీఎస్ సిస్టాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఒక్కోసారి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు కొన్ని నమూనా పొలాన్ని డివిజనల్ లేదా జిల్లా లేదా రాష్ట్ర గణాంక అధికారులు లేదా ఎన్ఎస్ఎస్ అధికారులు సందర్శించి ఒక్కోసారి దాన్ని కరెక్ట్గా అంచనా వేస్తున్నారు. అదేవిధంగా పంట దిగుబడులను లెక్కించడంలో ఖచ్చితత్వాన్ని వీళ్ళు అంటే మెరుగుపరచడానికి ఈ సిబ్బందికి ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనేది ఉపయోగపడుతుంది. దానికోసము కిట్స్ను కూడా ఒక టెక్నాలజీ రిలేటెడ్ కిట్స్ను కూడా ప్రభుత్వము వారికి సంబంధిత అధికారులకు అందచేయడం ద్వారా వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితమైనటువంటి డేటాను అందిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము నిర్దిష్టమైనటువంటి విధి విధానాలను రూపొందించగలుగుతుంది, అవి విజయవంతమవుతున్నటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. సో అవి మనకి పరీక్షలో ఎలా ఉపయోగపడుతుంది, అవగాహనకి ఎలా ఉపయోగపడుతుంది, సో మెయిన్స్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఎప్పటికప్పుడు మనం దాన్ని అంచనా వేసుకుంటూ అర్థం చేసుకుంటూ గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఇనిషియేషన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇవన్నీ ఒకవైపు టెక్నాలజీని ఒకవైపు అద్భుతంగా ఉపయోగించుకుంటూనే గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేషన్ తీసుకున్నది. ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో 2004 వరకు కూడా ఒక ప్రమాదకరమైనటువంటి స్థాయిలో రైతుల ఆత్మహత్యలు జరిగాయి. ఆ తర్వాత కాలంలో ప్రభుత్వాలు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల కొద్దివాటి ముఖం తగ్గింది. సో తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించేటువంటి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను రూపొందించారు. సో రైతుల ఆత్మహత్యలు నివారించడం కోసం ముఖ్యంగా ఈ రుణగ్రస్తత ఏదైతే ఉందో, ముఖ్యంగా రైతులు వ్యవసాయం కోసం చేసినటువంటి అప్పులు, ఆ అప్పులను తీర్చలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ అసాధారణమైనటువంటి రుణగ్రస్తతను వాళ్ళు ముఖ్యంగా రైతు రుణమాఫీ కార్యక్రమాల ద్వారా కొంత పరిష్కారం చేయడం, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో మరొక సమస్య ఏంటంటే అది మెట్ట ప్రాంతం, అదే ముఖ్యంగా మనకి దక్కన్ పీఠభూమిలో ఎత్తైన భాగం కాబట్టి గోదావరి తెలంగాణ ప్రాంతం గుండా ప్రవహిస్తున్నప్పటికీ ఆ నీటిని మనము పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాం. కానీ ఆ సమస్యకు పరిష్కారం కోసమే ఎత్తిపోతల పథకాలను ప్రవేశపెట్టి ఈరోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలోనే అతి అరుదైనటువంటి ఒక ప్రాజెక్టుగా ఎందుకు అది ప్రాధాన్యత పొందిందంటే ఈ భౌగోళిక నిర్మాణము మనకి అబ్నార్మల్గా ఉంది, అసాధారణంగా ఉంది. కాబట్టి ఈ నిర్మాణంలో మనం ప్రాజెక్టులు కేవలము ఎత్తిపోతల ప్రాజెక్టులు మాత్రమే మనం ఏర్పాటు చేయగలుగుతాం కాబట్టి దానికోసం ఇంత ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన వస్తుంది. సో ముఖ్యంగా గతంలో జరిగినటువంటి గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఈరోజు తెలంగాణ వ్యవసాయం చాలా వరకు ఇబ్బందులకు గురైంది అనేటువంటి ఒక వాదన ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ సో వాటినన్నింటిని కూడా అధిగమిస్తూ ముఖ్యంగా తెలంగాణ వ్యవసాయము ఒక పండగలాగా ముందుకు పోయే విధంగా వ్యవసాయము రైతు సంక్షేమ వ్యూహంతోనే ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నది. ఆత్మహత్యల నివారణే కాకుండా వాళ్ళకి పంట సహాయం అందించేటువంటి అవకాశాలు, రైతు బంధు, అదే సమయంలో రైతు బీమా వంటి కార్యక్రమాలు, ముఖ్యంగా రైతులు ఏదైనా ఇతర కారణాల వల్ల చనిపోతే వారికి వెంటనే బీమా సదుపాయం, ఆ బీమా ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించి బీమా సదుపాయాన్ని కల్పించడం, ఇలాంటి వాటిని కేవలం భారతదేశంలోనే అరుదైన సందర్భాలు, ప్రపంచ స్థాయి చర్చలో ఉన్నటువంటి అంశాలు, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను ఐక్యరాజ్య సమితి వంటి వేదికల ద్వారా కూడా ప్రశంసించబడ్డాయంటే అది ఇది ఒక ఎగ్జాంపుల్. తెలంగాణ వ్యవసాయ విధానము యొక్క గొప్పతనం ఏమిటి అని జనరల్గా అభ్యర్థులు మెయిన్స్లో రాసేటప్పుడు కానీ లేదా మనం ప్లేమ్స్ అర్థం చేసుకునేటప్పుడు కానీ ఇలాంటి అంశాలను గుర్తుపెట్టుకోవాలి. అంటే ఐక్యరాజ్య సమితి వంటి వేదికల ద్వారా కూడా
ప్రశంసించబడ్డటువంటి పథకాలు ఇవి అని ఒక ప్రశ్న అడుగుతాడు. ఇది అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి ఒక అంతర్జాతీయ సంస్థ, అనేక దేశాలు, వందల దేశాలతో కూడుకున్నటువంటి ఆ దేశం. మా ఆ దేశంలో భారతదేశం ఒకటి. ఆ భారతదేశంలో అనేక రాష్ట్రాలు, అందులో తెలంగాణ ఒకటి. అలాంటి ఒక తెలంగాణలో ఉండేటువంటి ఒక రైతు సంక్షేమ పథకాలను ఒక అంతర్జాతీయ వేదికలో చర్చించడం అనేది అరుదుగా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము ఈ సంబంధించినటువంటి ఇనిషియేషన్స్ను పోటీ పరీక్షల్లో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటప్పుడు ఐక్యరాజ్య సమితి, ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితి చేత ప్రశంసించబడ్డటువంటి పథకాలు, తెలంగాణ పథకాలు ఏవి అంటాడు. రైతు బంధు పథకం, రైతు బీమా పథకాలు. అంటే దాన్ని మనం పరీక్షకు ఎప్పుడు కూడా అనువర్తింప చేసుకోకపోతే ఆ సమాచారం ఉపయోగపడదు. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏది చదివినా, ఏ పాయింట్ చదివినా, ఏ విషయం అర్థం చేసుకున్నా, అది పరీక్షలో ఎందుకు ఏ విధంగా వస్తుంది, దాన్ని ఎలా అడగడానికి అవకాశం ఉంది, దానికి మనం సమాధానం ఏ విధంగా గుర్తుపట్టాలి, ఈ కోణంలో మనము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తేనే ఉపయోగం ఉంటుంది. కేవలం ఇది ఏదో మనము నాలెడ్జ్ కోసం కాదు. ఇక్కడ చదువుతున్నది పోటీ పరీక్షల్లో ప్రతి మార్కు కీలకం, చాలా కీలకం. ఉద్యోగం రావడం రాకపోవడం ఒక మార్కుతోనే డిపెండ్ అవుతుంది. కాబట్టి మనం చదువుతున్నది జ్ఞానం కోసము, పరీక్ష కోసము, లేదా మనకు ఉండేటువంటి పరిణతిని పెంచుకోవడం కోసం అనేటువంటి సందర్భాలలో పరీక్ష కోసం అనేటువంటిది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏది చదివినా పరీక్షలో దీని పాత్ర ఏమిటి, ఎగ్జామ్లో దీన్ని అడగడానికి అవకాశం ఉందా లేదా, ఉంటే ఎలా ఉంది, దానికి మీరేం చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఇది నిరంతరము వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది మంచి ప్రశ్న. కరెంట్ అఫైర్స్ కోణం రావచ్చు, లేదా జనరల్గా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకసారి కనుక మనం పరిశీలిస్తే, ఈ పథకాల గురించి పదే పదే రిపీటెడ్గా అడిగేటప్పుడు, అది ఎప్పుడు ప్రవేశపెట్టారు, దానిలో లబ్ధిదారులు ఎవరు, దాని ద్వారా ఎలాంటి బెనిఫిట్ లభిస్తుంది, ఇది జనరల్ ట్రెడిషనల్ క్వశ్చన్స్. అది బైహార్డ్ చేసి కూడా సాధ్యం, మనం గుర్తుపట్టు. బట్ ఇంటర్ప్రిటేషన్స్ జరిగేటప్పుడు సో ఇలాంటివి మనకు అరుదుగా వస్తాయి, కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతేకాకుండా ఈ పథకాలను, ఈ రైతు బంధు రైతు బీమా పథకాలను ఇతర రాష్ట్రాలు, దేశంలోని ఇతర రాష్ట్రాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వీటిని అనుసరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో మనం అనుసరించడం అనకుండా అది ఇదే ఇలాంటి పథకాలే అనేక రాష్ట్రాల్లో కూడా కొనసాగుతున్నాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ పథకం యొక్క ప్రభావము పరోక్షంగా ఇతర రాష్ట్రాలపై పడింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రైతు సంక్షేమంకి చేసేటువంటి కార్యక్రమాల్లో రైతు బంధు లాంటి కార్యక్రమంపై దృష్టి మళ్ళించేటట్టు చేసింది. అంటే బహుశా తెలంగాణ వ్యవసాయ విధానము దేశానికి ఒక నమూనాగా మారిందని చెప్పేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే రైతు బంధు పథకానికి సంబంధించి చూస్తే రాష్ట్రం ఏర్పడింది. ప్రస్తుతం ఈ వారికి మనకు అనేక అంశాలు రైతు బంధుతో పాటుగా ప్రాజెక్టుల నిర్మాణం పైన ప్రధానంగా దృష్టి పెట్టారు. అదేవిధంగా అంటే నీటిపారుదల ప్రాజెక్టులు, అంటే ఈ రైతు బంధు ద్వారా ఏంటి, రైతులకి కనీస పెట్టుబడిని మనం అందించగలుగుతున్నాం. అంతకుముందు ఈ కనీస పెట్టుబడి కోసము వాళ్ళు ఇతర మార్గాలను వెతుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. అంటే ముఖ్యంగా వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించడం, ఎక్కువ వడ్డీ కట్టలేక నష్టపోవడం, కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఆశించిన స్థాయిలో వారికి పూర్తి స్థాయిలో ఆర్థికపరమైన సాయం చేయలేకపోవడం, ఇట్లాంటి సమస్యలు ఈ రైతు బంధు పథకం ద్వారా పరిష్కరించబడ్డాయనేటువంటిది ఒక అధ్యయనాల్లో వెల్లడైంది. అదేవిధంగా చూస్తే కొన్ని నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమస్య, గతంలో అనేక ప్రాజెక్టులు ప్రారంభించారు, బట్ అవి పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం వాటన్నిటిని కూడా పూర్తి చేసినటువంటి సందర్భం. దాంతోపాటుగా వ్యవసాయానికి ప్రధానంగా మనకి సాగునీటితో పాటు విద్యుత్ సదుపాయం కూడా అనివార్యం. తెలంగాణలో మనకు ఉండేటువంటి వ్యవసాయం అంతా కూడా మెట్ట వ్యవసాయం, బోరుబావులపై ఆధారపడి జరుగుతున్నటువంటి వ్యవసాయం. కాబట్టి 24 గంటలు, అంటే వారానికి 7 రోజులు 24 గంటలు 24/7 ఉచిత విద్యుత్ అనేది తప్పనిసరిగా అవసరం. కాబట్టి తెలంగాణ ఆ విషయంలో కూడా విజయం సాధించడం, అదేవిధంగా మిషన్ కాకతీయ ఒక అద్భుతమైన ప్రయోగం, బహుశా ప్రపంచ వ్యవసాయ విధానాలకి ఒక కొత్త రూపాన్ని అందించినటువంటి మిషన్ కాకతీయ, గత వారసత్వాన్ని, గత సాంప్రదాయ జీవన విధానాన్ని దీంట్లో అంతర్భాగం చేయడం, ముఖ్యంగా కాకతీయుల కాలం నాటి ఈ చిన్ననీటి పారుదల సదుపాయాలు ఏవైతున్నా వాటిని పునరుద్ధరించేటువంటి ఒక సాహసోపేతమైనటువంటి చర్య మిషన్ కాకతీయ, అదే సమయంలో పశు సంపదపై ఆధారపడేటువంటి సమాజాలు, కులవృత్తులతో ముడిపడినటువంటి వ్యవసాయ కార్యక్రమాలు, వాటిని కూడా
ప్రోత్సహించింది. పశు సంపద కావచ్చు, అంటే చేపల పెంపకం, గొర్రెల పెంపకం, గొర్రెల పంపిణీ, ఇవన్నీ కూడా మనకి ద్వారా రాష్ట్రంలో హరిత విప్లవం సాధించాం. వ్యవసాయానికి సంబంధించి శ్వేత విప్లవం సాధించాం. అదేవిధంగా అంటే పాల విప్లవం అంటాం, అదేవిధంగా నీలి విప్లవాలు, అంటే మనకి ముఖ్యంగా చేపలకు సంబంధించినటువంటి దాన్ని నీలి విప్లవం, బ్లూ రెవల్యూషన్ అంటాం, వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్. సో వీటన్నింటి యొక్క ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో, ముఖ్యంగా స్థూల ఆదాయంలో ప్రాథమిక రంగం యొక్క వాటా స్థిరంగా పెరుగుతున్నటువంటి సందర్భాన్ని గమనించాలి. సో అభ్యర్థులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా ప్రభుత్వము ఏకకాలంలో అదే స్థాయిలో అభివృద్ధి చెందించడానికి చేసినటువంటి ప్రయత్నాలు విజయవంతం కావడం వల్ల ఈరోజు ఆర్థిక రంగంలో ప్రాథమిక రంగం యొక్క వాటా సస్టైనబుల్గా కంటిన్యూగా పెరుగుతున్నటువంటి సందర్భం ఉంది. అదే ముఖ్యంగా ఒక సామెత కూడా ఉంది, మనకి అంతా ఎదురు చూడవచ్చు కానీ వ్యవసాయ రంగం ఎదురు చూడకూడదు. సో ఇది రైతులకు, మనకి ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయం ఆగదు అని అర్థం. ఏదైనా ఎదురు చూడవచ్చు కానీ వ్యవసాయ రంగం ఎదురు చూడకూడదు. దానివల్ల అంటే మనం ఎవరో వస్తూ దేనికోసం ఎదురు చూస్తూ పోతే కొంత నష్టమే జరుగుతుంది, కానీ వ్యవసాయం కనుక ఎదురు చూస్తే, అంటే అది నీటిపారుదల సదుపాయం కోసం ఎదురు చూడడం కావచ్చు, పెట్టుబడి కోసం ఎదురు చూడడం కావచ్చు, అంటే కనీస సదుపాయాల కోసం ఎదురు చూస్తే దాని ఫలితం ఏమిటి అని చూస్తే చాలా తీవ్రమైన నష్టం ఉంటుంది. కాబట్టి వ్యవసాయము ఎప్పుడు కూడా ఎదురు చూడకూడదు. అంటే రైతులు అయ్యో నాకు విత్తనాలు లేవు, అయ్యో నాకు ఎరువులు లేవు, నాకు ఎవరైనా సాయం చేస్తే బాగుండు, నేను వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా నాకు సాయం చేసే వాళ్ళు లేరు అని ఎదురు చూసేటువంటి పరిస్థితి రావద్దు అనేటువంటిదే తెలంగాణ వ్యవసాయ విధానంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి అంశం. కాబట్టి రైతు బంధు ద్వారా నువ్వు ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, నీకున్నటువంటి కమతంలో నువ్వు స్వతంత్రంగా వ్యవసాయం చేసుకోవచ్చు అనేటువంటి విషయం. ఎందుకంటే ఈ రైతు బంధు గురించి మళ్ళీ డీటెయిల్డ్గా కూడా మనకు ప్రశ్నలు వస్తాయి, దాంట్లో డీటెయిల్ డిస్కస్ చేస్తాం. సో చిన్న సన్నకారు రైతులే మనకు మొత్తం రైతాంగంలో దాదాపు 80% ఉన్నారు. కాబట్టి ఒక ఎకరము, 2 ఎకరాలు, మ్యాక్సిమం 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతాంగమే 80% వరకు ఉన్నటువంటి వ్యవసాయ కమతాల వ్యవస్థ. కాబట్టి ఈ రైతు బంధు చిన్న రైతులకు చాలా సహాయం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా పెట్టుబడి మద్దతు, అదేవిధంగా ఈ రుణగ్రస్త కుటుంబాలు కూడా దీని నుంచి బయటపడారు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా దిగుబడిని నిర్ధారించడం కోసం అనేక వ్యవసాయ ఇన్పుట్ల లభ్యత ఏదైతే దాన్ని రెగ్యులరైజ్ చేశారు. ముఖ్యంగా కల్తీ విత్తనాలను కంట్రోల్ చేశారు, కల్తీ ఎరువులను కంట్రోల్ చేయగలిగినాం. సో అదే సమయంలో విస్తరణ సేవలు ఏవితుంది, ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అంటాం. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి విస్తరణ సేవలు చాలా ముఖ్యమైనటువంటివి. దాన్ని అందించడం ద్వారా వ్యవసాయానికి సంబంధించినటువంటి సమస్యలపైన రైతులకు అవగాహన కల్పించడం ద్వారా ఈరోజు తెలంగాణలో వ్యవసాయ రంగము మంచి ఫలితాలు ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ఏకకాలంలో అంటే రైతులకు కనీసం అందాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూనే రైతుకు సంబంధించినటువంటి సమస్యలన్నింటికి కూడా మనకి పరిష్కార మార్గాలను ప్రభుత్వం చూపిస్తుంది. ముఖ్యంగా ఈ విస్తరణ సేవల విషయానికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయ విధానంలో ఎక్స్టెన్షన్ సర్వీసెస్ యొక్క పాత్ర కూడా చాలా పెరిగింది. అంటే రైతు ఈ విస్తరణ సేవల్లో ఏం జరుగుతుందంటే రైతులకు యొక్క సమస్యలకి వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిష్కార మార్గాలను చూపుతారు. ఒక రకం కౌన్సిలింగ్ సెంటర్స్, ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కౌన్సిలింగ్ సెంటర్స్ ఎట్లయితే ఉంటాయో అట్లాగే రైతులకు కౌన్సిలింగ్ ఇవ్వడం, వ్యవసాయం పట్ల అవగాహన కలిగించడం, మారుతున్న పరిస్థితి తగ్గట్టుగా వ్యవసాయ విధానాల్లో వస్తున్న మార్పులను రైతులకు పరిచయం చేయడం, వారిని చైతన్యపరచడం, వారు వ్యవసాయంలో మరింత ఎక్కువగా భాగస్వాములు అయ్యే విధంగా వాళ్ళని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా వ్యవసాయ విస్తరణ సేవల్లో ముఖ్యమైన అంశాలు. దానికి తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా వ్యవసాయ శాఖ కింది స్థాయిలో ముఖ్యంగా వ్యవసాయ విస్తరణ అధికారులు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, AEOs అంటాం, వాళ్ళు కింది స్థాయిలో మనకి, అదేవిధంగా మండల స్థాయిలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్సు వీళ్ళందరూ, అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా వ్యవసాయ అధికారులందరూ కూడా సమిష్టిగా పనిచేసి వ్యవసాయ విస్తరణ, కేంద్ర ప్రభుత్వం కూడా కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా సో రైతులకు ఈ విస్తరణ సేవలను అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి దాన్ని కూడా అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. అంటే రైతు విస్తరణ సేవలు ఎక్స్టెన్షన్ సర్వీసెస్లో ఈ దీంట్లో భాగం కానిదేది అన్నప్పుడు రైతులకి ఆధునిక వ్యవసాయం పట్ల అవగాహన కల్పించడం అనేటువంటి
ఆధునిక వ్యవసాయం పట్ల, ఆధునిక విధానాల పట్ల, వస్తున్నటువంటి మార్పుల పట్ల, ముఖ్యంగా మెకనైజేషన్ పట్ల, యాంత్రికీకరణ పట్ల రైతులను చైతన్యపరచడం అనేది ఇందులో ముఖ్యమైనటువంటి అంశంగా చూడాలి. సో అదే విధంగా చూస్తే మనకి ఉత్పత్తిలో పెరుగుదల, సరైన మార్కెట్ వసతుల ద్వారా ఈ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అంటాం. సో ఇది కూడా చాలా ముఖ్యమైన తెలంగాణ రాష్ట్రంలో మనము ఒకరిగా చూస్తే పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ద్వారా అంటే పండించిన పంటను నాణ్యమైనటువంటి పంటగా అంటే నాణ్యమైనటువంటి ధాన్యంగా మార్చి మార్కెట్ వాల్యూను పెంచేటువంటి మెకానిజం కూడా చాలా అవసరం. సో దానికి మౌలిక సదుపాయాలు కూడా అవసరం కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ ఆయిల్ ఫామ్ సాగును ఒక దాని వైవిధ్యతను ప్రోత్సహించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా పశుపోషణపైన దృష్టి పెట్టారు. ఇట్లాంటి అనేక కార్యక్రమాలను చేపట్టడం ద్వారా అంటే ఈ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీని ఈరోజు చాలా ఉన్న అద్భుతంగా తీర్చిదిద్దిన సందర్భం ఉంది. పంట కోత తర్వాత పంటను మనం మార్కెట్కు తరలించేటువంటి దశలో దాంట్లో మనకి నష్ట తీవ్రతను తగ్గించే విధంగా, అదేవిధంగా దాని యొక్క విలువను పెంచే విధంగా, మార్కెట్లో దానికి ఉండేటువంటి ధరను పెంచే విధంగా ఈ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. సో ఈ విధంగా అంటే ఒక్క అంశమే కాకుండా తెలంగాణ వ్యవసాయ విధానంలో మనకి అనేక అంశాలు అంతర్గతంగా కొనసాగుతున్నాయి కాబట్టి అభ్యర్థులు ఆ కోణంలో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో పెట్టుబడి ప్రాధాన్యతతో పాటుగా కల్తీని నివారించేటువంటి దశ వరకు వీటన్నింటిని కూడా అందులో అంతర్గతంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఆధునిక కాలంలో పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వ్యవసాయ ఉత్పత్తులను మరింత ఆధునిక పద్ధతిలో వినియోగదారులకు అందించేటువంటి మెకానిజం ఎందుకుంటారు అంటే ప్యాకింగ్ కావచ్చు, స్టోరేజ్ కావచ్చు, వాటిని మంచి అద్భుతంగా అంటే చూడడానికి ఇంపుగా ఉండే విధంగా వాటిని తయారు చేయడం కావచ్చు, లేదా వాటి నుంచి అనేక బై ప్రోడక్ట్స్ ఉప ఉత్పత్తులు ఏవైతేనో వాటిని కూడా ఉపయోగించుకునే విధంగా. కాబట్టి రైతులకు మనకి వాళ్ళు పండించిన పంటకి విలువను పెంచడం కోసము జరుగుతున్నటువంటి ప్రయత్నాలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ రైతులపై రకాలుగా పడుతున్నటువంటి భారాన్ని తగ్గించడానికి రెండు రకాలుగా అంటే ఇంతకు ముందే మనం గతంలో చర్చించాం. ఒకటి రైతు బంధు ద్వారా ఆర్థిక మద్దతును అందించడంతో పాటు రెండవది బ్యాంకుల ద్వారా రుణాలను అందించడం. రైతు బంధు పథకం ద్వారా కొంతవరకు మనం చేయగలుగుతున్నాం సహాయం, బట్ అట్ ద సేమ్ టైమ్ మిగతా సహాయం కోసము బ్యాంకుల ద్వారా రుణాలు అందించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. సో ఈ రెండింటి ద్వారా కొంత చాలా ప్రభావం ఉంది. ఇప్పుడు దీంట్లో ఈ బిట్టు ఇంతకుముందు చాలా ఎగ్జామ్స్లో అడిగారు రైతు బంధు గురించి, ప్రదే పదే గతంలో మనం చర్చించాం. దీంట్లో అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ దేనికోసం ఇస్తారు, ఎవరికి ఇస్తారు అనేటువంటిది. తెలంగాణలోని రైతులందరికీ ఇస్తారు. మళ్ళీ ఇక్కడ కౌలు రైతులకు రైతు బంధు వర్తిస్తుందా లేదా, వర్తించదు. పట్టాదారు పాస్బుక్ ఉన్నటువంటి రైతులకు మాత్రమే వర్తిస్తుంది. తర్వాత ఏమైనా లిమిట్ ఉందా, నో లిమిట్, అంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. రైతు బంధు ఎవరికి వర్తిస్తుంది, రైతు బంధులోని ముఖ్యమైన అంశాలు ఏమిటి, లేదా రైతు బంధు సంబంధం లేని అంశం ఏమిటి అని అడిగినప్పుడు సాగు చేస్తున్న రైతులందరికీ రైతు బంధు ఇస్తారని ఒక స్టేట్మెంట్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే రైతు బంధు అంటే రైతే కాబట్టి సాగు చేస్తుంది, కానీ పట్టాదారు పాస్బుక్ ఉన్నటువంటి రైతుకు మాత్రమే రైతు బంధు చెల్లుతుంది. అది అంటే చిన్న లాజిక్ను కూడా మల్టిపుల్ ఛాయిస్లో ప్రశ్నగా అడగడానికి అవకాశం ఉంది. సో ఇది దేనికోసం ఇస్తారు, ఇప్పుడు ఒక రైతుకి ఇచ్చేటువంటి ఈ సహాయము దేనికి ఉపయోగపడుతుంది అంటే తన ఉత్పాదక అవసరాలు ఏవైతున్నాయో, ఇన్పుట్స్ అంటాం, సో వాటిని తగ్గించడం కోసం చేసేటువంటి ఆర్థిక సహాయము. అది ఇతర అవసరాల కోసం ఉపయోగించుకునే కాదు. ఇప్పుడు రైతు బంధు ఉద్దేశము ఆర్థికంగా ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం, ఆర్థిక సహకారం ఇస్తుంది. దీని గురించి రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఇది ఎప్పుడు మొదలైంది, 2018లో మొదలైంది. ఇది ఒక బిట్టు మీకు ఉపరితిగా ఇది గతంలో కూడా అడిగారు. సో రైతు బంధు ఎప్పుడు ప్రారంభించారు, 2018లో ప్రారంభించారు. సో ఈ దీనికి ఆర్థిక సహాయం ఎంత చేస్తారు, సంవత్సరానికి ఒక ఎకరాకి 10,000 ఇస్తారు. సో అది రెండు సీజన్లు ఇచ్చినప్పుడు 5,000 చొప్పున యాసంగి వానాకాలం రెండింటికి సంబంధించి రెండు దశల్లో ఇస్తారు. మొత్తం ఒక సంవత్సరానికి ఒక ఎకరాకి 10,000 ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు దీన్ని ఎట్లా మనం ఇది ఈ పథకం ఎలా ప్రాముఖ్యత గల పథకం అని చెప్పినప్పుడు మనకి ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ 7,500 ఇస్తున్నారు. జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో అక్కడ మాత్రము చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఇస్తున్నారు, 5,000 ఇస్తున్నారు. అంటే
వేరే రాష్ట్రాలతో పోల్చినప్పుడు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి ఇతర రాష్ట్రాల్లో రైతులకు చేస్తున్నటువంటి ఆర్థిక సహాయానికి సంబంధించిన అంశాన్ని పరిశీలించినప్పుడు ఆ తేడాను గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ జార్ఖండ్ గురించి కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం, ఎందుకంటే చిన్న సన్నకారు రైతులకి ఇస్తున్నారు, మన దగ్గర అందరికీ ఇస్తున్నారు కాబట్టి చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అందిస్తున్నటువంటి రాష్ట్రం ఏది అంటే జార్ఖండ్ రాష్ట్రం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ దాంట్లో అంటే ఆ రాష్ట్రంలో కూడా 5,000 ఇస్తున్నారు. సో ఇది ఓవరాల్గా చూస్తే మనం అంటే కేస్ స్టడీస్, ఇంకా అనేక రాష్ట్రాలు కూడా ప్రారంభించాయి. సో మనం పరీక్ష రాసే టైంకి ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. అయితే క్వశ్చన్ ఏమిటండి, భారతదేశంలో రైతు బంధును అమలు చేస్తున్నటువంటి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు సాయం ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, లేదా ఆశించిన స్థాయిలో ఉందా, ఇలా అడిగినప్పుడు అందరికంటే ఎక్కువగా ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అయితే ఇంకా తెలంగాణ ప్రభుత్వము ఇక్కడ ముఖ్యం ఏంటంటే సైజుతో సంబంధం లేకుండా ఇస్తున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అందరు రైతులకు ఇస్తున్నారు అట్లా. అది తర్వాత భూమి కలిగిన రైతులందరికీ అమలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి దాని కూడా. సో తెలంగాణకి సంబంధించి ముఖ్యంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ సంబంధించినటువంటి ఒక డ్రాఫ్టింగ్ రిపోర్ట్లో చూస్తే, సో ఇది తెలంగాణలో ఈ రైతు బంధు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం అని చెప్పారు. పెట్టుబడి పథకం అంటే మనకి సపోర్ట్ చేస్తున్నటువంటి, రైతుకు సపోర్ట్ చేస్తున్నటువంటి, ఎకనామికల్ సపోర్ట్ ఇస్తున్నటువంటి పథకంగా ఇది అన్నిటికంటే మిగతా అన్ని కార్యక్రమాల కంటే ఇది చాలా మెరుగైనది, దీనివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంది అనేటువంటి విషయాన్ని కొన్ని నివేదికల ద్వారా కూడా వెల్లడైంది. సో ఇది మనకు అదేవిధంగా పారదర్శకంగా ఉన్నటువంటి పథకం చెప్తున్నాం, సింపుల్గా ఉంది. ఎట్లా అంటే రైతు అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు పడుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మధ్యద వ్యవస్థలో అనేక మిడిల్ సిస్టమ్స్ ఉండేవి, అవన్నీ క్లోజ్ చేసినారు. స్ట్రైట్ అవే లబ్ధిదారులు ఎవరు, రైతులు. ముఖ్యంగా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లోనే ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా, డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ మెకానిజంలో రైతుల యొక్క అకౌంట్లోకే డైరెక్ట్గా డబ్బులు పోతున్నాయి కాబట్టి ఇక్కడ కరప్షన్కి అవకాశమే లేని విధంగా, సో ఎలాంటి ఇబ్బంది లేకుండా స్ట్రైట్ అవే పడుతున్న సందర్భం. ఇది ఒక రకంగా ఇంక్లూసివ్ మెథడ్లో కనబడుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో విధంగా చూస్తే ఈ పథకం కింద దాదాపు మనం 2021-22 యాసాంగిలో చూస్తే సుమారు 63 లక్షల మంది రైతులకు పెట్టుబడి అందుకున్నారు. దీంట్లో 72%, ఇందాక మనం చెప్పి మొత్తం రైతాంగంలో 80% వరకు ఉన్నారని చెప్పాను కదా, సగటున చూస్తే 2.48 ఎకరాల కంటే తక్కువ పొలం ఉన్నటువంటి రైతులు మొత్తం రైతులలో ఈ దాదాపు 72% ఉన్నారు. సో వీరికి అత్యధికంగా మనకి పెట్టుబడి అందుతున్నటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా ఒక 18% మంది చిన్న రైతులు ఉన్నారు, అంటే మనకి 2.2 నుంచి దాదాపు 4-5 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు. ఇక లబ్ధిదారులో పెద్ద రైతులు మనకి దాదాపు 24% ఎకరాలు అంటే భూమిని కలిగి ఉన్నారు. అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి చూస్తే పర్సంటేజ్ పరిగణిస్తే 0.1% మాత్రమే ఉంటారు. సో ఓవరాల్గా 2021-22 యాసంగిలో ఈ పథకానికి సంబంధించి చూస్తే 1.48 లక్షల ఎకరాలకి మనం 100,000 ఎకరాలకి దాదాపు 7.412 కోట్ల అందజేస్తారు మొత్తంగా. అంటే 8 సీజన్లు కనుక తీసుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవద్దు. ఎక్కువగా మనకు రైతుల పర్సంటేజ్ ఎంత ఉన్నారనేది మనకు మేరుగా ఇది ఎంతమంది రైతులకు ఉపయోగపడుతున్నది, ఏ కేటగిరీ రైతులకు ఉపయోగపడుతున్నది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓవరాల్గా ఉన్న దాని మీద ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. సగటున చూస్తే మొత్తం 8 సీజన్లు మనం 2018 వానాకాలం నుండి 2021-22 యాసంగి వరకు కనుక చూస్తే 8 సీజన్లు జరిగినాయి. 8 సీజన్లో లబ్ధిదారులకు సగటున ఓవరాల్గా మొత్తం అందరికీ పంపిణీ చేసినటువంటి మొత్తం పెట్టుబడి సహాయం ఎంత అంటే 50,448 కోట్లు పంపిణీ చేశారు. సో ఇది సుమారుగా ఎంత పంపిణీ చేశారు అనేటువంటిది అడుగుతాడు. రైతు బంధు ద్వారా ఇప్పటి వరకు అంటే ఆ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్లు పంపిణీ చేసింది. సుమారు 50,000 కోట్లు అంటాం, 50,448 కోట్లు గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి మొత్తం మీద చూస్తే దీంట్లో పర్సంటేజ్ కేటగిరీ చూస్తే దాదాపు 48% లబ్ధిదారుల్లో 48% బీసీలే ఉన్నారు. మొత్తం రాష్ట్ర జనాభాలో 52% బీసీలు ఉంటే వ్యవసాయానికి సంబంధించి చూస్తే 48% మంది, మొత్తం 100 మందిలో 48% బీసీలు, 30% ఇతరులు ఉంటే ఎస్టీలు 13%, ఎస్సీలుకి 9% పంపిణీ చేసినటువంటి సందర్భం ఉంది. అంటే ఇలా పర్సంటేజ్ వరకు చూస్తే కూడా బడుగు బలహీన వర్గాలకి ఎక్కువగా ఉన్నటువంటి అంటే ఈ మద్దతు లభించింది. 2021-22 మొత్తం వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులో వ్యవసాయ అనుబంధ రంగాలకి 55% వరకు
అంటే రైతు బంధు కోసమే కేటాయించిన సందర్భం. అంటే ఇవి మనకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. అంటే రైతులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్నది. దాంట్లో రైతు బంధు అనేటువంటిది ఒక ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి ఈసారి ఈ పరీక్షలో ఖచ్చితంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కానీ లేదా గ్రూప్ టూ, గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్ ఈ అన్ని రకాల పరీక్షల్లో కూడా రైతు బంధు మీద మనకి ఆబ్జెక్టివ్ విధానంలో ఏదో ఒక రూపంలో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. సో అభ్యర్థులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి సంబంధించిన మౌలికమైనటువంటి సమాచారం మన గతంలో చెప్పినట్టు జనరల్గా దీనిలో ఎంత ఇస్తున్నారు అనేటువంటిది ఒకసారి అడిగారు. సో కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎప్పుడు ప్రారంభించారని అడిగారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ఏ స్థాయి సంస్థలు అప్రిషియేట్ చేశాయి అనేటువంటిది అది కూడా అడిగారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనము అర్థం చేసుకునేటప్పుడు, అంటే తెలంగాణ వ్యవసాయ విధానాన్ని అర్థం చేసుకునేటప్పుడు మనకి కొత్త ఒక కొత్త ఇన్నోవేషన్, బ్రిటిష్ వలస పాలన కాలంలో మనకి భూమి శిస్తు విధానం ఉండేది. భూమి శిస్తు విధానంలో రైతుల నుంచి బలవంతంగా శిస్తు వసూలు చేసేవాళ్ళు. నువ్వు వ్యవసాయం చేసుకుంటున్నందుకు, భూమిని సాగు చేసుకుంటున్నందుకు శిస్తు కట్టాలనేటువంటి పాలసీ ఉండేది. అట్లాంటి దశ నుంచి రివర్స్లో రైతుకు సహాయం చేసేటువంటి దశకు ప్రభుత్వం చేరుకోవడం ఒక అరుదైన సంఘటన. ఇది ఒకసారి మీరు పరిపాలన వ్యవస్థను కనుక పరిశీలిస్తే కూడా బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించినటువంటి భూమి శిస్తు విధానం, జమీందారి విధానం, రైతువారి విధానం, మహల్వారి విధానం లాంటి విధానాల్లో రైతుల నుంచి బలవంతంగా వసూలు చేసినటువంటి దశ నుండి రైతుకు స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం చేసేటువంటి దశకు ప్రభుత్వ విధానం మారడం అనేది ఒక అరుదైనటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నము, ప్రయోగం. కాబట్టి ఈరోజు తెలంగాణ రైతు బంధు పథకం మీద జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి అభ్యర్థులు పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ చాలా ముఖ్యమైన టాపిక్గా భావించి ఆ విధంగా ప్రిపేర్ కావాలి, తప్పనిసరిగా విజయం సాధించాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్ను మనం థర్డ్ పార్ట్ వ్యవసాయ విధానం సంబంధించి నెక్స్ట్ ఎపిసోడ్లో పార్ట్ 3లో చూస్తాం. థ్యాంక్ యూ.